గెస్ట్ ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం రఫీ గారు ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి ఆయనతో కూడా మాట్లాడదాం రఫీ గారు నమస్తే అండి రఫీ గారు నమస్తే సార్ ఎలా చూడాలి గాంధీ జయంతి రోజున దొంగ దీక్షలు చేస్తున్నారు దోపిడి చేస్తున్న వాళ్ళు దీక్షలు చేయడం ఏంటంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు ఎలా చూడాలి ఆయన కామెంట్స్ ని అంటే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడేదానికి అసలు విలువ ఉందా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారండి ఏ ఆధారాలు చూపించారని చెప్పేసి అరెస్ట్ చేశారు ఏ ఆధారాలు ఉన్నాయి అసలు ఫలానా బ్యాంకులో అమౌంట్ వచ్చిందని చెప్పి చూపించారా లేదా ఫలానా వ్యక్తి ఇచ్చారని చూపించారా 371 కోట్లకి 40 స్కిల్ సెంటర్స్ లో ఎక్విప్మెంట్ మిషనరీలు ఫ్యాకల్టీ అన్ని కూడా సాఫ్ట్వేర్ అన్ని కూడా సమకూర్చితే మరి 370 కోట్లు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే వాటికి ఎవరు పెట్టుబడి పెట్టారు అక్కడ ఎవరు పెట్టారు ఆ పెట్టిన పంపించినటువంటి మిషనరీకి ఎక్నాలెజ్మెంట్ బుక్ ఉంది కదా ఏ రోజు ఎక్కడ ఎంత మిషనరీ వచ్చిందనేది చాలా క్లియర్ కట్ గా చూపించారు కదా దాంట్లో జీఎస్టీ కట్టినటువంటి వాళ్ళు ఆ సంస్థలకు సంబంధించినటువంటి అంశం అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ఆ తర్వాత ఆయన ఏదో 375 కోట్లు కొట్టేశారని చెప్పి చెప్పటం ప్రజలెవరూ నమ్మట్లేదు సార్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి లూటీ చేస్తున్నటువంటి విషయం ఒక మాకు దాని మీద చర్చకు రమ్మనండి సజ్జల రామకృష్ణారెడ్డిని లూటీ జరుగుతుంది ఇసుకలో లూటీ జరుగుతుంది మైన్ లో ఇప్పుడు లూటీ జరుగుతుంది మట్టిలో లూటీ జరుగుతుంది చెట్టు పట్టాలో లూటీ జరుగుతుంది 250,000 కోట్ల రూపాయలకి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లూటీ చేశాడని మేము ఆధారాలతో పాటు ఇచ్చాము దాని మీద రమ్మనండి చర్చకి రైట్ రఫీ గారు ఇప్పటికే 4-5 కేసులు పెట్టారు ఇంతకు ముందు 5 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఒక కేసు ఓటుకు నోటు కేసు అయితే ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చింది సుప్రీంకోర్టులో మరి ఎలా చూడాలి తొందరలో ఈ కేసులో కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉందా టీడీపీ ఏమండి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ప్రజాబలాన్ని చూసి ఆయన అధికారంలోకి రాకూడదు అనేటువంటి శక్తులన్నీ కూడా ఏకమయ్యి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి మేము ఖచ్చితంగా న్యాయస్థానంలోను ప్రజా న్యాయస్థానంలో కూడా మేము పోరాటం చేసి గెలుస్తాం అందులో ఏం సందేహం లేదు ఇవాళ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు ఎక్కడుందన్నది అసలు రాజధాని ఉందా అమరావతి రాజధాని ఉందా ఇన్నర్ రింగ్ రోడ్డు కట్టారా ఒక ఒక సెంటు స్థలం సేకరించారా ఒక రూపాయి దాని మీద ఖర్చు పెట్టారా ఇన్నర్ రింగ్ రోడ్ లో ఎక్కడో 4.5 కిలోమీటర్లకి ఎలైన్మెంట్ కి 4.5 కిలోమీటర్లకి 25% కట్ అయిపోతున్నటువంటి హెరిటేజ్ భూములకి అది ఒక కుంభకోణం అని చెప్పి చెప్తారా ఎన్వైరాన్మెంట్ ఏమి చూపించలేకపోతున్నారు ఇన్నర్ రింగ్ రోడ్ అలాగే ఉంది అలాగే ప్రతి దాంట్లో కూడా ఏమీ సంబంధం లేని విషయాన్ని తీసుకొచ్చి ప్రజల్ని పొల్యూట్ చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేవాడు 10 సంవత్సరాల నుండి బెయిల్ మీద ఉన్నాడు ఎందుకున్నాడు 43,000 కోట్ల రూపాయలు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇదిగో ఫలానాది సాక్షి ఇదిగో ఫలానా భారతీయ సిమెంట్ ఇదిగో ఫలానా ఆస్తులు ఇదిగో బ్యాంకులో వచ్చినాయి ఫలానా వాళ్ళు ఇందులో డబ్బులు వేస్తే ప్రభుత్వ భూములు ఇలా కట్టబెట్టారు ఇదిగో కిట్ ప్రోగో అని చెప్పి సిబిఐ ఈడి ప్రూవ్ చేస్తే ఆయన మీద కేసులు పెట్టారు 16 నెలలు జైల్లో ఉన్నాడు సోనియాగాంధీ కాళ్ళు పట్టుకొని బయటకు వచ్చాడు బయటకు వచ్చి ఆయన వాళ్ళ నీతులు మాట్లాడు చంద్రబాబు నాయుడు గారిని దొంగ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అవినాష్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు సిబిఐని ఎందుకు రానివ్వలేదు ఎందుకు అడ్డుకున్నాడు బాబాయిని చంపింది ఎవరు కోడిగట్టి పొడిపించుకుంది ఎవరు ఇవన్నీ కూడా ప్రజల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజల్లో ఉన్నాయి ఎన్ని కేసులైనా పెట్టుకోమనండి మాకేం ప్రాబ్లం లేదు మా గ్రావిటీ జనంలో పెరుగుతా ఉంది ఇవాళ దీక్షలే చూశారు మీరు రాష్ట్ర వ్యాప్తంగా కాదు తెలంగాణలో కాదు అమెరికాలో కాదు ఢిల్లీలో కాదు అనేక చోట్ల చంద్రబాబు నాయుడు గారికి ఎంత మద్దతు ఉందో చూడండి ఇవాళ మీరు ఎంత నొక్కితే ఆయన అంత పైకి లేస్తాడు ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోవటం కాదు ఇందిరాగాంధీ కూడా ఇలాగే చేసింది
ఎమర్జెన్సీలో ప్రతిపక్షాలందరినీ కూడా అరెస్ట్ చేసి ఆమె రాజ్యం నడిపింది. ఎన్నికలు పెట్టవలసి వచ్చినప్పుడు పెడితే ఆమె లోక్సభకి ఓడిపోయింది, వాళ్ళ అబ్బాయి కూడా ఓడిపోయాడు. అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు పెడతంతోనే పులివెందల్లో ఓడిపోతాడు నేను చెప్తా ఉన్నాను మీకు. పులివెందలతో పాటు మొత్తం నియోజకవర్గాల్లో వైసీపీ ఓడిపోతుంది. అంత ప్రజాబలం ఇవాళ భువనేశ్వర్ గారి నిరాహార దీక్ష ముగింపు సందర్భంగా ఎంత మంది జనం వచ్చారు చూడండి. ఆమె పర్యటన చేస్తుందండి రాష్ట్ర వ్యాప్తంగా, తన భర్తకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు చెప్పొద్ది. ఆమెను కూడా అరెస్ట్ చేస్తారంట, బ్రాహ్మణుని కూడా అరెస్ట్ చేస్తారంట, లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేస్తారంట. మొత్తాన్ని అరెస్ట్ చేసేసి పంచుకొని గెలవాలని చెప్పి అనుకుంటున్నాడు. ఇవన్నీ కూడా సాధ్యమయ్యే విషయాలు కాదు. ఆ ప్రజలకు బాగా తెలుసు ఇందిరాగాంధీ లాంటి వ్యక్తినే ఆ రోజుల్లో ఇంత కమ్యూనికేషన్స్ లేనటువంటి రోజుల్లోనే ఆమెను పార్లమెంట్ కి చిత్తుగా ఓడించారు. ఇవాళ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఓడించడం పెద్ద విషయం లేదు. ఇందిరాగాంధీ కూడా ఎమర్జెన్సీలో అనేక సంక్షేమ పథకాలు 20 సంవత్సరాల కార్యక్రమం తీసుకొని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది భారతదేశంలో. ఆటోమేటిక్ గా ఓడిపోయింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఎమర్జెన్సీ రఫీ గారు మీరు చెప్పండి. ముఖ్యంగా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అంత అవినీతి పరులు లేరని, తర్వాత 2018లో కూడా అటువంటి వ్యాఖ్యలు చేశారు. సడన్ గా ఇప్పుడు రాజకీయ అవసరాల కోసమే వాళ్ళు కలవబోతున్నారని వైసీపీ నేతలు చెప్తున్నారు. వైసీపీ వాళ్ళకి భయం వస్తుంది, పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవడంతోనే వాళ్ళకి నిక్కర్లో కింద తడిసిపోతా ఉంది. మనం జగన్మోహన్ రెడ్డి సభలు పెడితే జనం రావట్లా, పోలీసులు మఫ్తీ పోలీసులు ఆశా వర్కర్లు వాలంటీర్లు వీళ్ళే వస్తా ఉన్నారు, జనం రావట్లేదు. అధికారులు ఆఫీసర్లు చచ్చిపోతున్నారు ఆ మీటింగ్ లో సక్సెస్ చేయలేకుండా. 50 లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కి, గవర్నమెంట్ బస్సులన్నీ వాడుకుంటా ఉన్నారు, స్కూళ్ళకి సెలవులు ఇస్తా ఉన్నారు, కాలేజీలకి సెలవులు ఇస్తా ఉన్నారు, అక్కలారా చెల్లెలారా అంటుందని వాళ్ళు పారిపోతా ఉన్నారు. మరి నిన్న పవన్ కళ్యాణ్ గారు సభ జరిగింది అయ్యే వరకు నిల్చున్నారుగా. చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ లో ఎక్కడ కూడా జనం పారిపోలేదే. మరి వాళ్ళు భువనేశ్వర్ గారు మీటింగ్ మాట్లాడారు అయ్యే వరకు నిల్చున్నారుగా. మా మీటింగ్ కి జనం ఎలా వస్తున్నారు, ఆయన మీటింగ్ జనం ఎలా వస్తున్నా ఒకసారి బేరీ చేసుకోమనండి. మీరు గవర్నమెంట్ గవర్నమెంట్ సహకారం లేకుండా మామూలుగా పబ్లిక్ లో రమ్మనండి. జగన్మోహన్ రెడ్డి పోలీసులు లేకుండా రమ్మనండి. జగన్మోహన్ ఏమన్నాడు, మేము వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి, నేను సంపూర్ణ మద్యపానం నిషేధం చేసి షాపులన్నీ ఎత్తేసిన తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఎవరైతే ప్రజల్లో నన్ను మాట్లాడిన రఫీ గారు, నేను మీకు ఓట్లు అడుగుతా అన్నారు. ప్రజల్లో ఏదైతే వాగ్దానం చెప్పి చేయలేదో కాలేజీ పెట్టుకోమన్నాడు జగన్మోహన్ రెడ్డి. వాగ్దానం చేసిన తర్వాత చేయదు అండి కాలేజీ పెట్టుకోమని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు ఎవరు పెట్టుకుంటే పట్టుకోవాలా ఆ కాలరత్నని, చుట్టూ పోలీసులు పెట్టుకుంటున్నాడు తెర పట్టుకుంటారేమని చెప్పి 2000 మంది పోలీసులు పెట్టుకొని సభలకు వస్తా ఉన్నాడు. పాదయాత్ర చేసినప్పుడు రమ్మనండి, మామూలుగా పోలీసులు లేకుండా రమ్మనండి. ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడైనా ప్రజలు కలిశాడా, ఆయన ఉంటున్నటువంటి ఆ తాడేపల్లి కొంపలో ఎవరినైనా పిలిచాడా? పోలీసులు తప్పితే ఆయన సెలెక్టెడ్ ఎమ్మెల్యేలకి తీసుకులేదు అక్కడ ఇంటర్వ్యూకి. ఇందులో పరిపాలన 3.5 లక్షల మంది 3,80,000 మంది పిల్లలు స్కూళ్ళ నుండి డ్రాప్ అవుట్ అయిపోయారు. 3-4 తరగతులు కలపడం వల్ల 1100 స్కూళ్ళే మూతపడిపోయినాయి. వ్యవసాయంలో 33% నాట్ అయ్యలేదు ఈ సంవత్సరం. రఫీ గారు డేట్లో ఉందండి, వెంకటేశ్వర గారు చెప్తున్నారు చక్కగా. రాజధాని లేని రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి అయినా చరిత్రలో అని చెప్పేసి పోలవరాన్ని పడికేశాడు, అమరావతిని చంపేశాడు. ఏంటంటే ఈయన చేసింది, ఈయన చేసింది ఏంటా అంటే వాళ్ళ బంధువులు తయారు చేసుకుంటున్నటువంటి ఆ లిక్కర్ తయారు చేసుకోవటం, బలవంతంగా గవర్నమెంట్ షాపుల్లో పెట్టి అమ్ముకోవటం, అంతకుమించి ఏముంది?
ఇందాక నవ కుమార్ గారు చెప్తా ఉన్నారు మేము బెయిల్ పిటిషన్ వేసాం ఎక్కడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ ఉంది నవ కుమార్ గారు క్రాష్ సుప్రీం కోర్టుకి వెళ్ళి హైకోర్టులో కాదంటే కాబట్టి ఒక పక్కన బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాం ఒక పక్కన క్రాష్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మా దీని వెనక ఎవరు ఉన్నారు ఏంటనేది చంద్రబాబు నాయుడు గారు బయటికి వచ్చిందని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు బయట ఉంటే చాలా మంది బీజేపీ మీద విమర్శలు చేస్తున్నారు కేంద్ర కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఎవరు కూడా బీజేపీ వాళ్ళు కానీ వేరే పార్టీ వాళ్ళు దీని వెనక ఉన్నారని చెప్పి మేము అనలేదు టీడీపీ నాయకులే అంటే నాకు ఎగ్జాక్ట్ గా పేరు గుర్తు రావట్లేదు ఈ టైంలో కానీ చాలా సందర్భాల్లో ఈ కామెంట్స్ చేశారు బీజేపీ వెనక హ్యాండ్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుని ఉండేవాడు కాదని ఎవరిని పార్టీలో బాధ్యత అయినటువంటి వ్యక్తులు ఎవరు కూడా అలాంటి మాటలు మాట్లాడలేదు నిన్న లోకేష్ గారు కూడా ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు మేము ఎవరిని కూడా నిందించము మేము ఎవరిని కూడా అనుమానించము మేము చట్టపరంగా మేము పోరాటం చేస్తాం అని చెప్పేసి అన్నాడు కానీ లండన్ లో రాహుల్ గాంధీను జగన్మోహన్ రెడ్డి కలిశారని చెప్పి వార్తలు వచ్చినాయంట ఆ విషయం కూడా గుర్తు చేశాడు కాబట్టి అవన్నీ కూడా వాళ్ళ నిజమో కాదో ఎవరికి తెలుసు కాబట్టి రకరకాలైనటువంటి వార్తలు నీలి వార్తలు వస్తా ఉంటాయి మా పార్టీ అధికారికంగా ఆ విషయం ఎక్కడ చెప్పలేదు థ్యాంక్ యూ రైట్.